హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్ సో మనం ఈ రోజు నుంచి ఎకానమీ బిట్స్ అనేవి మన ఛానల్లో చూడడం జరుగుతుందండి చూసుకోండి ప్రతిరోజు కూడా ఉదయం పది గంటలకి మనం ఈ ఎకానమీ బిట్స్ ఒక టెన్ బిట్స్ డైలీ కూడా మనం చూడడం జరుగుతుందనమాట అప్రాక్సిమేట్గా ఒక టూ థౌజండ్ క్వశ్చన్స్ మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో ఒకసారి మన జీజేపీ బిడ్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్లో ఏ ఏ బిట్స్ మనం అప్లోడ్ చేస్తున్నాం డైలీ ఏ టైంకి ఏ బిట్స్ అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి చూద్దాం క్లియర్గా ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకు మనం జాగ్రఫీ ఒక టెన్ బిట్స్ అప్లోడ్ చేస్తాం సో ఈ రోజు నుంచి కూడా ఉదయం పది గంటలకు మనం ఎకానమీ ఒక టెన్ బిట్స్ అప్లోడ్ చేస్తాం చూసుకోండి రోజు కూడా అప్లోడ్ చేసే బిట్స్ ఏ రోజుకి ఆ రోజు మీరు ఈ బిట్స్ చూసుకొని ప్రిపేర్ అయితే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఓకే సో అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు చూసుకుంటే ఏపీ హిస్టరీ టెన్ బిట్స్ అలాగే సాయంత్రం ఐదు గంటలకు మనం చూసుకుంటే ఇండియన్ హిస్టరీలో ఒక టెన్ బిట్స్ అలాగే సాయంత్రం ఏడు గంటలకి సో ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మనం మళ్ళీ రాత్రి ఏడు గంటలకి మనం కెమిస్ట్రీ బిట్స్ కూడా మనం చూడడం జరుగుతుందనమాట అది కూడా ఈ రోజు నుంచే ఓకే సో అలాగే రాత్రి తొమ్మిది గంటలకు మనం పాలిటీ ఒక టెన్ మినిట్స్ చూడడం జరుగుతుంది సో తప్పకుండా ఈ వేవీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి సో ఓకే మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి ఇన్ ఇండియా విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫార్ములేట్స్ ది ఫిజికల్ పాలసీ భారతదేశంలో కింద వాటిలో ఏది ఆర్థిక విధానాన్ని సూ సూత్రీకరిస్తుంది మనకి ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక ఆ దేశానికి సంబంధించి ఆర్థిక విధానంను తయారు చేస్తుంది ఫిజికల్ పాలసీని తయారు చేస్తుంది ప్రతి సంవత్సరం దాన్ని సింపుల్గా చెప్పుకోవాలి అంటే బడ్జెట్ అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్నే మనం ముఖ్యంగా ఫిజికల్ పాలసీ అంటాము బట్ బట్ టెక్నికల్గా చూసుకుంటే బడ్జెట్తో పాటు వేరేవి కూడా వస్తాయి ఫిజికల్ పాలసీ అంటే కానీ బ్రీఫ్గా మనం చెప్పుకోవాలి అంటే బడ్జెట్ని ఫిజికల్ పాలసీగా చెప్పచ్చు అయితే ఎవరు చేస్తారు ఒక దేశంలో అంటే ఆబ్వియస్లీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా మన దేశంలో చూసుకున్నట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫిజికల్ పాలసీని ఆర్థిక విధానాన్ని తయారు చేస్తుంది ఫైనాన్స్ కమిషన్ అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ విచ్ ఈజ్ ద లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ మనకి కమర్షియల్ బ్యాంక్స్ అని ఏ బ్యాంక్స్ అంటాము అంటే ఏ బ్యాంకులు అయితే లాభాల కోసం పనిచేస్తాయో ఆ బ్యాంకుల్ని కమర్షియల్ బ్యాంక్స్ అంటాం వాణిజ్య బ్యాంకులు అంటాం దాదాపుగా మనకి బ్యాంకుల్లో ఉన్నటువంటి చాలా షెడ్యూల్డ్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్సే అయితే అందులో మనకి ముఖ్యంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి కమర్షియల్ బ్యాంక్స్ అందులో అతి పెద్ద కమర్షియల్ బ్యాంక్ ఏది అతి పెద్ద అంటే అర్థం ఏంటి చాలా రకాలుగా మనం పరిశీలించవచ్చు వాటిలో ఉన్న డిపాజిట్లు అవ్వచ్చు లేకపోతే వాటికి ఉన్న బ్రాంచెస్ పరంగా లేకపోతే ఎంప్లాయీస్ పరంగా లేకపోతే మార్కెట్ వాల్యూ పరంగా అయితే ఏ పరంగా చూసుకున్నా మనకి భారతదేశంలో టాప్ మోస్ట్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ సైజులో చూసుకున్న యాభై ఐదు శాతం దాకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే డిపాజిట్ల పరంగా మాట్లాడుకున్న ఎంప్లాయీస్ పరంగా మాట్లాడుకున్నా ఏ పరంగా మాట్లాడుకున్నా మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ అవర్ కంట్రీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు అంటే బడ్జెట్ లోటు అని చదువుతాం కదండీ డెఫిసిట్ అంటే లోటు బడ్జెట్ లోటు అంటే ఏంటి అనే ప్రశ్న ఇక్కడ మనకి అడుగుతున్నాడు మనకి బడ్జెట్లో ముఖ్యంగా రెండు ఉంటాయి రెండిటి గురించి మాట్లాడతాం బడ్జెట్లో ఒకటి ఏంటి ఆదాయము అంటాం ఆదాయంనే బడ్జెట్ భాషలో రిసీప్ట్స్ అంటాము మరియు మనకి అయ్యే ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ అంటాము సో ఎప్పుడన్నా మనకి ఆదాయం జనరల్గా ఎంత అభివృద్ధి అయిన దేశమన్నా సరే బడ్జెట్లో ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంచుకుంటారండి ఆ మిగిలింది లోన్ల రూపంలో అట్లా తీసుకుంటారు అప్పుల రూపంలో కాబట్టి రెసిప్ట్స్ అనేవి వచ్చే ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువగా ఉంటుంది జనరల్గా అయితే మరి ఎంత ఉంది డిఫరెన్స్ వీటి మధ్యన ఎక్స్పెండిచర్కి మరియు ఆదాయంకి వ్యయంకి మరియు ఆదాయంకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలిపేదే మనకి బడ్జెట్ లోటు బడ్జెట్ డెఫిసిట్ అంటే ఇండైరెక్ట్గా ఇది ఏం తెలుపుతుంది మనకు వచ్చే మొత్తం ఆదాయం నుంచి మనకు అయ్యే మొత్తం వ్యయం గనక తీసినట్లయితే మనకు వచ్చేదే బడ్జెట్ డెఫిసిట్ కాబట్టి బడ్జెట్ డెఫిసిట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ రిసిప్ట్స్ అంటే మొత్తం ఆదాయము మొత్తం ఖర్చుల మధ్యన ఆ డిఫరెన్స్ వ్యత్యాసం ఉంటుంది కదా దాన్ని మనము బడ్జెట్ డెఫిసిట్ అని అంటాము డెఫిసిట్ అంటేనే లోటు సో బడ్జెట్ లోటు అంటే మొత్తం ఆదాయంకి మొత్తం ఖర్చుకి వ్యయంకి వందిన తేడా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ ఇన్ యుటెన్సిల్స్ వర్త్ రూపీస్ థౌజండ్ ఇది ఇఫ్ అండి ఇఫ్ యుటెన్సిల్స్ వర్త్ రూపీస్ థౌజండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ కాపర్ వర్త్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ఒక ఆలోచింప చేసే ప్రశ్న ఏం లేదండి సింప్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే యుటెన్సిల్స్ యుటెన్సిల్స్ అంటే వంట సామాగ్రి ఒక వెయ్యి రూపాయలు విలువ గల ఒక వంట సామాగ్రిని తయారు చేస్తే అందులో అది దేంతో తయారు చేశారంటే కాపర్తో చేశారు ఆ కాపర్ యొక్క వాల్యూ ఎంత ఐదు వందల రూపాయలు మరియు ఆ తయారు చేయడానికి మరి మనుషులు కావాలి మరి మనుషులు తయారు చేసినందుకు వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి కదండి జీతాలు ఆ జీతాలు ఇచ్చిన ఇచ్చింది వంద రూపాయలు అనుకోండి అంటే ఈ వంట సామాగ్రిని తయారు చేయడానికి పనిచేసినటువంటి కార్మికులకు ఇచ్చిన జీతం వంద రూపాయలు అనుకుంటే నెక్స్ట్ ఇది చేయడానికి ఇంకా బోల్ట్లని రకరకాల వేత కూడా అవసరం కదండి మరి వాటి అన్నీ కలిపి ఏవైతే ఇతర పరికరాలు మనకు అవసరమో ఇతర వస్తువులు తయారు చేయడానికి అది ఒక వంద రూపాయలు అనుకోండి అదర్ ప్రోడక్ట్స్ రిక్వైర్డ్ అదర్ థింగ్స్ రిక్వైర్డ్ మనము డిప్రిసియేషన్ వాల్యూని జనరల్గా జీరో చేసేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం మీద వాల్యూ యాడెడ్ ఎంత ఈ ప్రాసెస్లో అని అడుగుతున్నాడు ఇట్లాంటి ప్రశ్న అడిగినప్పుడు మనం మొత్తం ఏం చూడాలి అంటే మొత్తం అసలు మనకి ఎంత ఖర్చు అయింది చూడాలి మనకి ఎంత ఖర్చు అయిందండి వంద రూపాయలు ఇతర మెటీరియల్స్ వంద రూపాయల వేతనాలు రెండు వందలు కాపర్ ఏడు వందలు మనకి ఏడు వందల రూపాయలు ఇక్కడ తయారైనందనమాట అంటే ఏడు వందల రూపాయలు వస్తువులు వాడే మనము కానీ అదంతా తయారు చేసి మనం ఎంతకు అమ్ముతున్నాం వెయ్యి రూపాయలకు అమ్ముతున్నాం బయట అంటే మనకి పడింది ఏడు వందల రూపాయలు అమ్ముతుంది వెయ్యి అంటే మొత్తం మనం ఈ మధ్యలో తయారు చేయడంలో వాల్యూని ఎంత యాడ్ చేసినట్టు ఎంత విలువగల వాల్యూని యాడ్ చేసినట్టు మూడు వందల రూపాయల వాల్యూని మనం యాడ్ చేసాం కాబట్టే మనము దీనికన్నా మూడు వందలు ఎక్కువ వెయ్యి రూపాయలకి అమ్ముతున్నాము మార్కెట్లో కాబట్టి త్రీ హండ్రెడ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ద సబ్సిడియరీ బ్యాంక్స్ అటాచ్డ్ టు ద స్టేట్ బ్యాంక్ ఆర్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఎసోసియేటెడ్ బ్యాంక్స్ లాగా అనుబంధ లాగా ఏడు బ్యాంకులు ఉండేవండి అయితే మెల్లమెల్లగా కాలానుగుణంగా ఆ ఏడు బ్యాంకులను ఎస్బీఐతో కలిపేయడం జరిగింది మెల్లగా దాదాపుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను వచ్చేసరికి మొత్తం ఏడు అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో కలిపేశారు ఏవేవి మరి ఎస్బీఐలో కలిపిన ఏడు బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనర్ అండ్ జైపూర్ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బిహెచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ ఈ ఏడు బ్యాంకుల్ని ఆల్ ది అబౌ బ్యాంక్స్ని ఎస్బీఐలో కలిపేయడం జరిగింది విలీనం చేయడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ పేపర్ కరెన్సీ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ మన భారతదేశంలో కాగితపు కరెన్సీని మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైంది మనకి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఒక చట్టం చేసాము ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటాం ఆ చట్టంని ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్స్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం మనకి భారతదేశంలో కాగితపు కరెన్సీలని తయారు చేయడానికి హక్కు ఇచ్చింది చట్టం కాబట్టి ఎయిటీన్ సిక్స్టీ వన్లో కాగితపు కరెన్సీని తయారు చేయడం ముద్రించడం ప్రారంభమైంది మన భారతదేశంలో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ ద ఏఆర్డిసి ఈస్ నౌ ఏ బ్రాంచ్ ఆఫ్ ఏఆర్డిసి మనకి ఎగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉండేదండి అయితే జూలై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శివరామన్ కమిటీ సూచనల మేరకు నబార్డ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది ఎపెక్స్ బాడీ అనమాట అత్యున్నత సంస్థ అగ్రికల్చర్కి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ అప్పటి వరకు ఉన్నటువంటి ఏఆర్డిసి అనేది ఇది ఎప్పుడైతే నబార్డ్ ఏర్పాటైందో దాంట్లో ఒక శాఖ లాగా పెట్టడం జరిగింది ఏఆర్డిసిని కాబట్టి ఏఆర్డిసి ఇప్పుడు ఏ ఎవరి యొక్క శాఖ అంటే నబార్డ్ యొక్క శాఖ నబార్డ్ ఫుల్ ఫోమ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నబార్డ్ యొక్క ఫార్మేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇంకా చెప్పాలంటే జూలై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు నబార్డ్ ఏ కమిటీ సూచనల మేరకు ఏర్పడింది అంటే శివరామన్ కమిటీ సూచనల మేరకు నబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ అవధ్ కమర్షియల్ బ్యాంక్ వాస్ ఇన్ అవధ్ కమర్షియల్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు అనే ప్రశ్న ఇక్కడ మనకి అడుగుతున్నాడు అవధ్ అవధ్ అంటే ఏం లేదండి ప్రస్తుతం మనం అయోధ్య అంటాం కదా వారణాసి అయోధ్య ఈ అయోధ్యనే మనము అప్పట్లో అవధ్ అని పిలిచేవాళ్ళము సో ఈ అవధ్ కమర్షియల్ బ్యాంక్ అవధ్ జాతీయ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే ప్రశ్న అడుగుతున్నాడు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే మనకి ఎయిటీన్ ఎయిటీ వన్ అనమాట ఎయిటీన్ ఎయిటీ వన్ ఈ అవధ్ కమర్షియల్ బ్యాంకే మొట్టమొదటిసారిగా భారతీయులచే ఏర్పాటు చేయబడిన సమ్ బ్యాంక్ ఇది భారతీయులచే ఏర్పడిన బ్యాంక్ అంటే ఇది మొత్తం భారతీయులు కాదండి కాకపోతే ఏర్పాటు చేసిన వాళ్ళు భారతీయులు కూడా ఉన్నారు యూరోపియన్స్ కూడా ఉన్నారు కానీ మొట్టమొదటిసారిగా ఒక భారతీయులు ఒక భాగస్వామ్యంతో ఏర్పాటు పూర్తిగా భారతీయులు కాదు అట్లీస్ట్ కొంతమంది భారతీయుల భాగస్వామ్యంతో ఏర్పడిన బ్యాంక్ అవద్ కమర్షియల్ బ్యాంక్ పూర్తిగా భారత యాజమాన్యంతో ఏర్పడిన బ్యాంక్ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి అది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అంటే ఇది ఏర్పాటైన ఇంకొక పదమూడేళ్ళకి ఆ బ్యాంక్ వచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎయిటీన్ నైంటీ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ లీడ్స్ టూ అని అడుగుతున్నాడు డివాల్యుయేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశం కావాల్సికొని ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూని తగ్గించుకోవడం ఇది ఎందుకట్లా ఏదైనా దేశాలు తన వాల్యూని తగ్గించుకుంటాయంటే అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడ్లో డిఫరెన్సెస్ వస్తే అప్పుడు దానికి తగుణంగా రీవాల్యుయేషన్ లేకపోతే డివాల్యుయేషన్ చేస్తారంటే ఒక కరెన్సీ యొక్క వాల్యూని పెంచడం లేదా తగ్గించడం ఒక దేశం చేస్తుందన్నమాట సో దట్ ఆ ట్రేడ్ ఏదైతే బ్యాలెన్స్ దెబ్బతిందో ఆ సెట్ అవ్వడం కోసం సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే ఏదన్నా ఒక దేశం తన కరెన్సీని డీవాల్యూ చేస్తే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు డీవాల్యుయేషన్ చేస్తే జనరల్గా ఏమవుతుందండి ఆ ఆ దేశంలో ఉన్న కరెన్సీ యొక్క వాల్యూ మనీ యొక్క వాల్యూ తగ్గుతుంది ఎప్పుడైతే దేశంలో ఉన్న ఆ కరెన్సీ యొక్క వాల్యూ తగ్గుతుందో మరి ఆ దేశంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ధరలు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి అంటే వంద రూపాయల వాల్యూ ముందు ఎక్కువగా ఉండేది డీవాల్యుయేషన్ జరిగితే వంద రూపాయల వాల్యూ తగ్గిపోద్ది సో ముందు వంద రూపాయలకు అమ్మిన వస్తువు ఇప్పుడు నూట పదికో నూట పదిహేనుకో అమ్ముతారు ఎందుకంటే మనీ వాల్యూని తగ్గించడం జరిగింది తగ్గింది వాల్యూ డీవాల్యుయేషన్ అయినప్పుడు కాబట్టి డీవాల్యుయేషన్ మనకి దేనికి దారితీస్తుంది అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ధరల యొక్క పెరుగుదలకు దారితీస్తుంది సో ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ ప్రైజెస్ దేశీయ ధరల పెరుగుదలకి దారితీస్తుంది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ ద ఆర్బిఐస్ రెస్పాన్సిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు రీజనల్ రూరల్ బ్యాంక్స్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు మనకి జనరల్గా భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్యాంకులనన్నా నియంత్రించేది ఆర్బిఐ కాకపోతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీస్ అంటాము వాటికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎప్పుడైతే నబార్డ్ ఏర్పాటు అయిందో ఆ నెక్స్ట్ ఇయర్ పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి డైరెక్ట్ కంట్రోల్ మనకి వాటికి నబార్డ్ చేస్తుంది కానీ ఓవరాల్ సూపర్విజన్ ఆర్బీఐ చేస్తుంది కాకపోతే ప్రధానంగా డైరెక్ట్ కంట్రోల్ ఆర్ఆర్బీస్కి రీజనల్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి ఎవరు చేస్తారు అంటే నబార్డు చేస్తారు ఇది ఎప్పటి నుంచి చేయడం జరిగిందంటే ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఈ పద్ధతిని ఫాలో అవడం జరుగుతుంది నబార్డ్ అనమాట సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం టెన్ బిట్స్ మనం చూడడం జరిగింది సో రేపు మరొక టెన్ బిట్స్ చూద్దాం సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాబ్ నైస్ డే బాయ్